నగరిలో రోజాకు ఈసారి పోటీ ఎవరు? టీడీపీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, సొంత జిల్లా చిత్తూరుకు చెందిన సీనియర్ రాజకీయవేత, టీడీపీ తొలితరం నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఇటీవలే అకస్మాత్తుగా కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా హైదరాబాద్లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూనే ఆయన కన్నుమూశారు. మాజీ మంత్రిగా, ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్సీగా గాలిది పార్టీలో ప్రత్యేకమైన స్థానమే. వైరి వర్గాలపై తనదైన శైలిలో విరుచుకుపడే గాలి తనపైనే కాకుండా పార్టీపై ఎవరు విమర్శలు ఎక్కుపెట్టినా వెనువెంటనే ప్రత్యక్షమైపోతారు. గాలి రంగంలోకి దిగారంటే అవతలి వైపు వారికి తడిసిపోవాల్సిందేనన్న వాదన కూడా లేకపోలేదు. అయితే గాలి ముద్దుకృష్ణమ నాయుడు తాను బతుకున్న కాలంలో తన కుమారులను పెద్దగా రాజకీయాల్లోకి తేలేదనే చెప్పాలి. గడిచిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఆర్కే రోజా చేతిలో నగరిలో చిత్తుచిత్తుగా ఓడిన గాలి అంతకుముందు అక్కడే రోజాను ఓ పర్యాయం ఓడించారు. అయితే మొన్న గాలి చనిపోయేదాకా అసలు ఆయన కుమారులు బయట ప్రపంచానికి తెలియదనే చెప్పాలి. గాలికి ఇద్దరు కుమారులున్నా వారు ఎప్పుడైనా బయటకు వచ్చిన సందర్భమే లేదని చెప్పాలి. గడిచిన ఎన్నికల ప్రచారంలోనూ గాలితో పాటు ఆయన కుమారులు కూడా ప్రచారానికి వచ్చినా వారిపై మీడియా ఫోకస్ అంతగా పడలేదనే చెప్పాలి. అయినా ఇప్పుడు గాలి కుమారుల గురించి ఎందుకంటారా? ఎందుకేంటి, గాలి ముద్దుకృష్ణమ నాయుడు ప్రస్తుతం పార్టీ ఎమ్మెల్సీగానే కాకుండా నగర నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు. మరి గాలి చనిపోతే ఆ పదవులు ఖాళీ అయినట్లే కదా. మరోవైపు 2019 ఎన్నికలు మరో ఏడాదిలో జరగనున్నాయి. అంతేనా, ముందస్తు ఎన్నికలు జరిగినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అదేగాని జరిగితే వైసీపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా లాంటి కీలక నేతపై బరిలోకి దిగేందుకు టీడీపీ తరఫున ఎవరు ముందుకు వస్తారన్నది ఆసక్తికరమే కదా. గాలి వారసులుగా ఆయనకిద్దరు కుమారులున్నా ఇద్దరిలో ఎవరు ఎంట్రీ ఇస్తారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందనే చెప్పాలి. రాజకీయ అనుభవాలేమీ కూడా గాలి కుమారులను బాగానే ఇబ్బంది పెట్టేలానే ఉంది. ఈ నేపథ్యంలో గాలి ప్రాతినిధ్యం వహించిన స్థానానికి ఆయన కుమారులనే ఇన్ఛార్జీలుగా నియమిస్తారా, లేదంటే విపక్షం తరఫున రోజా లాంటి బలమైన నేత ఉన్న స్థానంగా దానిని పరిగణించి పార్టీకి చెందిన ఇతర సీనియర్ నేతలను చంద్రబాబు రంగంలోకి దించుతారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 2009 ఎన్నికలను పక్కన పెడితే 2014 ఎన్నికల్లో నగరి పోరు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించింది. వైసీపీ తరఫున రోజా, టీడీపీ తరఫున ఆ పార్టీ సీనియర్గా ఉన్న గాలి బరిలోకి దిగిన నేపథ్యంలో నువ్వా నేనా అన్న రీతిలో సాగిన పోరు నిజంగానే రాష్ట్రవ్యాప్తి దృష్టిని ఆకర్షించింది. 2009 ఓడిన 2014 మాత్రం రోజా సత్తా చాటారు. టీడీపీ నేతగా బరిలోకి దిగిన గాలిని మట్టి కరిపించేశారు. ఈ విజయం ఒక గాలికే కాకుండా చంద్రబాబుకు కూడా పెద్ద అపజయమనే చెప్పాలి. ఎందుకంటే నిత్యం టీడీపీపై విమర్శలు గుప్పిస్తూ ఆ పార్టీ వ్యవహార సరళిని తూర్పారబట్టే నేతగా పేరొందిన రోజా ఈ గెలుపుతో అసెంబ్లీలో అడుగుపెట్టారు. వెరసి గాలి ఓటమి ఓ మంచి ప్రత్యర్థిని బరిలోకి దింపినట్లయిందన్న వాదన లేకపోలేదు. మరి 2019 ఎన్నికల్లో గాలి కంటే బలమైన అభ్యర్థిని రంగంలోకి దించితే తప్పించి రోజాను అడ్డుకోవడం సాధ్యం కాదు. మరి అలాంటి నేతలు ఎవరన్న విషయాన్ని చంద్రబాబు ఎప్పుడు తేలుస్తారో చూడాలి.